ప్రేక్షకులందరికీ నమస్కారం. కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు జ్యోతిష, హస్త, సంఖ్య, వాస్తు, ఖగోళ, ఆగమ, గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. మరి కళ్యాణం కమనీయంలో మనకు తెలియని విషయాలను తెలుసుకుందాం గురువు గారితో మాట్లాడి. నమస్కారం గురువు గారు. నమస్కారం గురువు గారు. కళ్యాణం కమనీయంలో కుజదోషానికి సంబంధించి పూర్తి వివరాలు గత ఎపిసోడ్స్ లో మీరు వివరంగా చెప్పారు, అంటే జాతకం గురించి తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చెప్పారు. అయితే కాలసర్ప దోషం, ఇది కూడా చాలా మందికి కాలసర్ప దోషం ఉంటే వివాహం లేట్ అవుతుందని, కాలసర్ప దోషం ఉంటే వివాహం అవ్వదని, అయినా ఫెయిల్ అవుతుందని, ఇలా ఎన్నో ఉంటాయి కదా గురువు గారు. అసలు జాతకంలో ఒక మనిషికి కాలసర్ప దోషం ఉంటే అదే కాలసర్ప దోషం ఉన్న జాతకుడినో జాతకురాలనో పెళ్లి చేసుకోవాలా, లేదంటే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చా? ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. కాలసర్ప యోగము, యోగము అంటే ఏంటంటే గ్రహాల యొక్క కలయిక, అంటే టూ ఆర్ మోర్ ప్లానెట్స్ కంజంక్షన్ ఈజ్ కాల్డ్ యోగ అంటారు. అంటే యోగము అంటే గ్రహాల యొక్క కలయిక. అయితే ఈ కాలసర్ప యోగం మీద నేనే మొట్టమొదటి ఇండియాలో పుస్తకం రాసింది, అంటే 1998 కాలసర్ప యోగం అని రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు. తర్వాత మళ్ళీ కాలసర్ప యోగ చంద్రికని మొత్తం అతిపెద్ద పుస్తకం, 500 పేజీల పుస్తకం అది. అది వాళ్ళు రాజమహేంద్రవరం మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు. దాని మీద ఛాయాగ్రహాలని, రాహుకేతుల యోగాలనేవి నేను రాశాను. అయితే అతిపెద్ద గ్రంథాలు అవి. అయితే ఈ కాలసర్ప యోగం అంటే ఏమిటంటే రాహుకేతుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉన్నదాన్ని కాలసర్ప యోగం అని దాని డెఫినేషన్. అయితే రాహు అగ్రభాగంలోను అధోభాగంలో కేతు ఉండి సప్తగ్రహాలని వన్ సైడ్ ఉంటే దాన్ని కాలసర్పయోగం అంటారు. ఈ కాలసర్పయోగం అంటే ఏంటంటే కాలానికి సంబంధించింది, అంటే జీవితంలో ఏదైతే మనకి తెలియని విషయము, అంటే ఏదైతే మన జీవితంలో జరగదు అనుకునే సంఘటన జరుగుతుంటుంది, అంటే మనం ఊహించం, అంటే అలాంటి ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఏదైతే అనుకుంటామో అలాంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశం అనేది కాలసర్పయోగంలో ఉంటుంది. అంటే దానిలో జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే అనంత కాలసర్పయోగం అని, జన్మలగ్నం నుంచి 2వ స్థానం రాహు ఉండి అష్టమ స్థానంలో కేతు ఉంటే కుడిక కాలసర్పయోగం అని, అలా అనంత కుడిక, తక్షక, కర్కోటక, పద్మ, మహాపద్మ, శంఖచూడ, విషక్త, ఇలాంటి 12 రకాల కాలసర్పయోగ దోషాలు ఉన్నాయి. ఈ 12 రకాల కాలసర్ప దోషాల్లో 6 జన్మలగ్నంలో జన్మలగ్నం నుంచి రాహు, అంటే రాహు అగ్రభాగంలో ఉంటుంది, కేతు అధోభాగంలో ఉంటుంది. కొన్ని కాలసర్పయోగ దోషాలకి కేతు అగ్రభాగంలో ఉండి రాహు అధోభాగంలో ఉంటుంది. అంటే దీనిలో సవ్య అపసవ్య కాలసర్పయోగాలు, అన్య దృశ్య గోళార్థ కాలసర్పయోగాలు, అలానే దృశ్య గోళార్థ కాలసర్పయోగాలు, అసంపూర్ణ కాలసర్పయోగం, సంపూర్ణ కాలసర్పయోగాలు, ఇలాంటివి ఈ కాలసర్పయోగాల్లో చాలా వివిధ రకాలుగా ఉన్నాయి. అంటే ఈ కాలసర్పయోగం అనేది ఏమిటి అంటే కొన్ని దేశాలకు చూడాలి, కొన్నిటికి మనుషులకు కానీ వర్తించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే సహజంగా ఎలా ఉంటుందనంటే ఇద్దరు జాతకాల్లో కాలసర్పయోగ దోషం ఉంది. ఒక అమ్మాయి జాతకంలో కాలసర్పయోగ దోషం ఉంది, అబ్బాయి జాతకంలో కూడా కాలసర్పయోగ దోషం ఉంది. మరి వాళ్ళిద్దరు కూడా వివాహం చేసుకోవచ్చా అనేది ప్రశ్న మనకి, అంటే కమ్ టు ద పాయింట్. అయితే ఇందులో ఇద్దరు జాతకాల్లో కాలసర్పయోగం ఉన్నా కూడా యాక్చువల్గా ఏంటంటే ఈ క్వశ్చన్ మనకి ఆస్ట్రాలజీ సంబంధించిన చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. మధురై కామరాజ్ యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ ఆస్ట్రాలజీలో మేము చదువుకున్న రోజుల్లో ఇచ్చారు యాక్చువల్గా. అంటే నేను అక్కడ ఆ కోర్సు ఎగ్జామినేషన్ వెళ్ళినప్పుడు ఇద్దరికి కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా కాలసర్పయోగ దోషం ఉంటే వివాహం చేసుకోవచ్చా అని ఆ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన పేపర్, డిప్లొమా ఇన్ ఆస్ట్రాలజీ యాక్చువల్గా. అసలు యాక్చువల్గా వాళ్ళే ఇచ్చారు ఆ కాలసర్పయోగ దోషం అనేది ఇద్దరికి ఉంటే ఎంత పర్సెంటేజ్ ఉంది, అంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉందా, అంటే జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమ స్థానంలో కేతు ఇద్దరికి ఉండకూడదు. అంటే అబ్బాయికి జన్మలగ్నం రాహు ఉంటాడు, సప్తమ స్థానంలో కేతు ఉంటాడు. అబ్బాయి అమ్మాయికి కూడా జన్మలగ్నం రాహు ఉండి సప్తమ స్థానంలో కేతు ఉంటే ఇబ్బంది, అంటే ఇద్దరి మధ్యలో మనస్తత్వాలు కుదరవు. అంటే సప్తమంలో కేతు ఉన్నాడు అనుకోండి, రాహు కేతుల యొక్క
పరస్పర దృష్టి వల్ల వివాహ సంబంధ బాంధవ్యం కరెక్ట్గా ఉండదు, అన్యోన్య దాంపత్య జీవితం అనేది ఉండదు. అలానే రెండవ స్థానంలో జన్మలగ్నం నుంచి రెండవ స్థానంలో ఉండి అష్టమ స్థానంలో కేతు ఉన్నా కూడా ఇద్దరి మధ్యలో వైరం వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే జన్మలగ్నము, ద్వితీయ స్థానం రాహు, సప్తమంలో కేతు, అష్టమంలో కేతు ఇద్దరికీ ఉండకూడదు. ఇద్దరికి ఉంటే మటుకు దోషం కలుగుతుందని అర్థం. అంటే ఈ ఇద్దరు కూడా అటు ఇటు వాళ్ళు చేసుకోకూడదు. మూడవ పాయింట్ ఏమిటంటే పంచమ స్థానం రాహు ఉండి పంచమ స్థానంలో కేతు కూడా ఇద్దరికీ ఉండకూడదు. అంటే సంతాన పరంగా ఇబ్బందులు కలుగుతాయని అర్థం, అంటే సంతానం కలగదు అని అర్థం. అందువల్ల జన్మలగ్నం నుంచి పంచమస్థానం రాహువు కానీ కేతువు కానీ ఉండకూడదు. కాలసర్పయోగం ఏర్పడిన చక్రంలో ఇద్దరు కూడా ఉన్న సంతాన పరంగా దోషాలు ఏర్పడతాయని అర్థం. అలానే వ్యయస్థానం రాహుకేతువులు కూడా కలిసి ఉండకూడదు ఇద్దరికి. అంటే అబ్బాయికి మేషలగ్న జాతకు 12వ స్థానం రాహు ఉన్నాడు అబ్బాయికి, వెంబటి అక్కడ కేతువు ఉంటాడు. కేతువు ఎక్కడ ఉంటాడు, సహజంగా మనకి కన్యా రాశిలో ఉంటాడు, 6వ స్థానంలో ఉంటాడు. అప్పుడు ఏదో ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి, ఆరోగ్యం అనేది కరెక్ట్గా ఉండదు, డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే అమ్మాయి కూడా మేషలగ్నంలో రాహు ఉండి, మేషలగ్నంలో రాహు కాదు మేషలగ్నం అయ్యి ఉండి వ్యయస్థానంలో కేతు ఉండి అలానే షష్టమంలో కేతు ఉంటాడు. అంటే వ్యయస్థానంలో కేతు ఉన్నందుకు రాహు ఉంటాడు 6వ స్థానంలో. ఒకవేళ 6వ స్థానం రాహు ఉంటే ఇక్కడ కేతు ఉంటాడు, ఇక్కడ రాహు ఉంటే అక్కడ కేతు ఉంటాడు. అంటే ఇక్కడ స్థానాలు ఏం చూడాలంటే జన్మలగ్నము, జన్మలగ్నం రాహుకేతులు ఉండకూడదు, ద్వితీయంలో రాహుకేతులు ఉండకూడదు, పంచమంలో రాహుకేతులు ఉండకూడదు, సప్తమ అష్టమంలో కూడా ఉండకూడదు, అలానే వ్యయస్థానంలో ఉండకూడదు. అంటే ఇక్కడ జన్మలగ్నము, ద్వితీయము, పంచమము, సప్తమము, అష్టమము, వ్యయము చూడకూడదు. దానితోటి కాలసర్పయోగ దోషం ఏర్పడితే దోషం అని అర్థం. చాలామంది ఈ మధ్య కాలంలో ప్రతి వాళ్ళు ఉద్యోగం రాలేదు, వివాహం కాలేదు, మా ఇంట్లో ఫ్రిడ్జ్ కొనలేకపోతున్నాం, మా ఇంట్లో బీరువా కొనలేకపోతున్నాం, నాకేదో పని జరగట్లేదని కాలసర్పయోగం మీద పడుతుంటారు. చాలామందికి కూడా కాలసర్పయోగం ఉందా లేదా కూడా టెస్ట్ చేసుకోవాలి. కొన్ని కొన్ని కాంబినేషన్ల వల్ల కూడా కాలసర్పయోగం అనేది యోగ భంగం అవుతుందని కూడా శాస్త్రంలో చెప్పారు. ఉదాహరణకి జన్మలగ్నంలో మేషలగ్నం అయింది, దానిలో రాహు ఉండి సప్తమ స్థానంలో కేతు ఉండి రాహుతో కూడా వివిధ గ్రహాలన్నీ కూడా కలిసి రాహు కంటే కూడా మిగతా గ్రహాలు ముందు ఉంటే కాలసర్పయోగ దోషం భంగం అయినట్టు. అది ముందుందా వెనకుందా, నిజంగా కాలసర్పయోగ దోషం ఉందా లేదా టెస్ట్ చేసుకోవాలి. కేవలం ఎక్కడ పడితే అక్కడ మాకు వివాహం కావట్లేదు, ఉద్యోగం రావట్లేదు, డబ్బులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, రకరకాలు చెబుతుంటారు. అన్నిటికీ మూలం అదే కాదు, అన్నిటికీ మూలం డోలో ట్యాబ్లెట్ కాదు, అన్నిటికీ అదే అయితే ఇంకెందుకు ఇది భేదం అనేది ఎందుకు? అందువల్ల అన్నిటికీ అదే మూలం కాదు, కానీ కాలసర్పయోగ దోషం ఉందా లేదా చూసుకోవాలి. ఉన్నప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంది దానికి రెమెడీ చేసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ అతి ఎక్కువ పర్సెంట్ ఉంది అనుకోండి, చేసుకోకపోవటం మంచిది. అంటే ఎంత ఉంది అనేది చూడాలి కూలంకషంగా. ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, లేకపోతే రాహుకేతులు ఎక్కడున్నారు, ఛాయాగ్రహాల ఎఫెక్ట్ ఎక్కువ ఉంది, లేదా గురు రాహువులు కలిశారా, గురుకేతువులు కలిశారా, ఏ యొక్క కాంబినేషన్, శుక్ర రాహువులు కలిశారా, శుక్ర కేతువులు కలిశారా, రెండింటినీ కూడా పరిపూర్ణంగా అనాలసిస్ చేయాలి. ఏదైనా మంచి యోగాలు ఉండే కాలసర్పయోగ దోషం పోయిందే అనే దాన్ని అనాలసిస్ చేసి పరిపూర్ణంగా అనాలసిస్ చేస్తే మనం కరెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం డెఫినెట్ ఉంది, దాని దోష పరిహారం కూడా చేసుకోవచ్చు. గురుగారు, కాలసర్ప యోగం గురించి దోషం ఎక్కడెక్కడ ఉంటే ఎలా ఉంటుందని దాని గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.